ఆసిఫాబాద్ మండలం వవదాం గ్రామంలో 4 ఏళ్ల నుంచి ప్రాథమిక పాఠశాల లేక అక్కడి విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అప్పటికే ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో రైతు వేదిక భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ఫలితంగా బడి భవనం లేక పిల్లలు గ్రామస్తుల చెరవతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. కొత్తగా పాఠశాల భవనం నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా భవనం లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవితకు నూతన భవనంతో బాటలు వేయాలని కోరుతూ స్థానికులు ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. గతంలో పాఠశాల భవనం ఉన్నా కూల్చివేసి అందులో రైతు వేదికను కట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా పాఠశాల జీపీ బిల్డింగ్లో నిర్వహించడము జరుగుతున్నది. గతంలో కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, డీడీ మేడంకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. పిల్లలతో పాటు గ్రామ పెద్దలతో పాటు అందరము స్ట్రైక్ చేయడం జరిగింది.